ఏం భయ్యా ఊళ్ళో లేరు ఇక్కడ? సార్ వస్తారు సార్, మా ఇంటర్వ్యూ చేసాను, వస్తారు, కూర్చోండి. ఎంతసేపు పడుతుంది? ఒక 2-3 మినిట్స్ సార్, వచ్చేస్తాం. ఎన్ని రూమ్స్ అవసరంకు? ఒకసారి కూర్చోండి సార్. ఇక్కడ వచ్చేస్తారు, కూర్చున్నా. దీనిపైన? అదే సార్, స్పెషల్ గెస్ట్, స్పెషల్ వాళ్ళకి. ఇదేం స్పెషల్ బ్రో? కూర్చోండి సార్, పర్లేదు, బాగుంటుంది. ఇప్పుడు వస్తారు? ఇప్పుడు వస్తారు? వస్తారు సార్. జల్లిగా ఇప్పుడు నాకు వేరే షో ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది బ్రో నాకు వచ్చి. అయిపోయింది సార్. ఇంకా ఒక సెలబ్రిటీ వస్తా అని చెప్పారు, ఇంకా రాలేదా? నేను సెలబ్రిటీ గాను, తను పిలిచింది షోకి నన్నే బ్రో. ఈ టమాటర్ టీం వాళ్ళకి ఏం పని లేదు, ఎవరిని పడితే వాడు పిలుచుకొస్తాడు, ఇంటర్వ్యూ చేయమంటారు. మా కర్మ ఏం చేస్తాం? రోజు చూసి మాట్లాడండి, ఇష్టం అని మాట్లాడితే ఎట్లా? ఆయన ఆ జుట్టు ఏంటి, బరే తోకలేక మరీ కలిసి ఉందా? యూట్యూబ్ లో చూడండి సార్, ఏకశకాలకేం తక్కువ లేదులే. సరే సర్లే, నీ యూట్యూబ్ చూపించండి, ఏం చేస్తావు చూపి. చూడండి, నువ్వు ఎట్లా ఇంటర్వ్యూ తీసుకున్నావు అనుకున్నావు సార్? నాకేం తెలుసు, టమాటా టీం వాళ్ళు తీసుకొస్తారు, ఎవరిని పడితే వాళ్ళు నీ లెక్క. ఇంటర్వ్యూ ఏమంటారు, ఏం చేస్తాం చూస్తా సార్. ఛానల్ పేరు ఏంటి? ఛానల్ పేరు ఉంది సార్, డేస్ అని కొట్టండి. మీకు వచ్చేస్తారు డేస్ అనా? డేస్ డేస్ అంటే ఇవేనా? ఏంది బాత్రూమ్ లో చేస్తున్నావు? ఈడే పొట్టాడు, కార్ భలే ఎక్కి దూకుతుండు, ఇదేనా మీరు చేసేది? పెద్ద పీకినట్టు వచ్చి ఇంటర్వ్యూకి వచ్చి కూర్చున్నావు, ఏమడిగాను నిన్ను? అసలు రెండు పిలిచి మావన్ను మరి ఇన్సల్ట్ చేస్తున్నావు. ఏమా ఇన్సల్ట్? నిన్న ఏందో ఏం కామో ఇది నా. సర్లే, ఈ వీడియో ఏంటి? ఏది? సర్లే, విన్నాంలే మీ గురించి. వినయకుయ్య అంటే మీరేనా? మళ్ళీ ఇప్పటిదాకా వినలేదు అని చెప్పేసి అన్నారు. ఏదో చెప్పి ఎవరో అనుకున్నాం, చూస్తావా అంటే మీ ఫేస్ మేము ఏదో వింటాం. మీకు సబ్స్క్రైబ్ కూడా చెప్పడానికి రానంత మొత్తం నత్తి నత్తి అంటే పెద్ద అంటే కదా. అవునండి, చిన్నప్పటి నుంచి నత్తి అలవాటైపోయినాడు, అలవాటు కాదు. జనాలు విన్నా అంత జనాలు నవ్వుతున్నా, అంత నేను అంత నవ్విస్తున్నా జనాలని. సరే కానీ డేస్ ప్రాన్స్ అని చెప్పేసి జనాలని ఏడిపిస్తున్నారంట. బాత్రూమ్ లో చేయబెట్టుడు అంతా నేర్చుకోవాలి, మిమ్మల్ని చూసి బాత్రూమ్ లో చేయబెట్టుడు, కారెక్కి దూకుడు, ఏంటి ఇదంతా? నేను నన్ను నేర్చుకోమని చెప్పేసి అన్నాను. మరి ఎందుకు చేశారు? స్నానం చేసాం అసలు ఈ రోజు. చేయలేదు, నీళ్ళు లేకుండా మా ఇంట్లో నేను స్మెల్ వస్తుంది. సెంట్ కొట్టండి ఆ రూమ్ లో. అసలు చేంజ్ చేయండి యాంకర్ గా, ఎవరు పెట్టారు? ఎవరు చేంజ్ చేస్తారు? నువ్వు కావాలంటే పిలిచింది మీరు బ్రో. ఎవరు పిలిచింది? నేను పిలిచాను మిమ్మల్ని. పైసలు కూడా వేయలే వచ్చినందుకు. పడండి తాగడానికి, తినడానికి. తిన్నికి కూడా ఏం పెట్టాలి, మనం పెట్టాను బ్రో తిన్నికి. శంకర్ మరి పడే, నువ్వు ప్రతోడు వచ్చేస్తాడు పెద్ద సెలబ్రిటీ లెక్క. మేము ఇంటర్వ్యూ చేయాలంట, తినడానికి మనం పెట్టామంట మళ్ళీ. మంచిది, ఆ సౌండ్ ఏంటి సుర్ర అని? మిల్లా లాగొచ్చుగా, ఎవరు గుంజుకోరేడా? భయం అనిపిస్తుంది. ఇంటర్వ్యూకి వచ్చావా, తినడానికి వచ్చావా? సరే సార్, జోక్ చేస్తుండే సార్, తాగండి సార్, ప్లీజ్. నేనేం జోక్ చేయలేదు, నిజంగా చెప్పినా. డాక్టర్ సార్ ఇది పక్క డాక్టర్. సరే సర్లే, కానీ ఎలా వచ్చారు? నాకెందుకు మీరు ఎలా వస్తే కానీ మాట్లాడినారా? సర్లే, ఇప్పుడు ఏంటి ఇవి ఇవన్నీ చూసి అందరు జనాలు నేర్చుకోవాలా మీరు చేసేవాడిని? నేను చెప్పాను నేర్చుకోమని చెప్పేసి. మరి ఎందుకు చేశారు? ఆబ్వియస్లీ ఇప్పుడు రోడ్ల పైన చాలా మంది ప్రాంక్ చేస్తున్నారు, వాళ్ళని నేను క్వశ్చన్ చేయాలి. నేనేమో కామెంట్ ట్రోలింగ్ చేస్తున్నాను, కింద కామెంట్స్ బట్టి నేను చేస్తున్నాను.
అరే మీలాంటి పిచ్చోళ్ళు అట్లాంటి కామెంట్ ఇస్తారండి, బిల్డింగ్ పైన దొంకండి చచ్చిపోండి అని చెప్పేసి. బిల్డింగ్ పైన దొంకితే చచ్చిపోతా, మళ్ళీ డేస్ ఓవర్ చేస్తారు నేను చచ్చిపోతే. డేస్టార్ గోపాల్ గోపాల్ చూడరా నీ గురించి మాట్లాడుతున్నాడు. డేస్టార్ గోపాల్ అంటే డేస్టార్ మీరే పెట్టేసుకుంటారు ఏంటి కర్మ మాకు అసలు ఇలాంటివి ఎందుకు తీసుకొస్తారయ్యా ఇంటర్వ్యూలకి? నేను ఒక స్టార్ అంట ఇంకోటి స్టార్ అంట అని పక్కన పొట్టోడు ఏంటి ఇదంతా? సరే కానీ మీ ప్రాంక్స్ ఏంటి మొత్తం ఇలానే చేస్తారా మీరు? ఇంకా మారారా ప్రాంక్స్ అనుకుని డేట్స్? ఓ డేట్స్ మళ్ళీ ఒక దాని సపరేట్ పేరు ఒకటి ఆబ్వియస్లీ ఉంటే పేరు. ఓకే మరి ఏంటి మీ డేట్స్? మీ డేట్స్ ఇలా చేస్తున్నారు ఏదో అందరు నేర్పించేస్తున్నారు మీ సోషల్ మీడియా చెప్తున్నారు ఏంటి అసలు ఏంటి సంగతి చెప్పండి. అసలు చూసావా వీడియోస్? చూసావు అసలు రెండు మూడు చూసాను అంతే. ఎవరు నేర్పించాము? ఏడిపిస్తే కొన్ని వీడియోస్ నేర్పించాము కరెక్టే. తలుచుకోవాలంటే ఎడిటింగ్ తీయొచ్చు. అవును ఇప్పుడు మేము సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తామంటే ఒకవేళ నిజంగా జరిగి ఉంటే వాళ్ళ ఫాదర్ కానివ్వండి వాళ్ళ మదర్ కానివ్వండి ఎంత రియాక్ట్ అవుతారు అని చెప్పేసి అది పెట్టాము. అవునా? లేకపోతే మేము ఎడిటింగ్ లో తీసేస్తుండే కదా. మస్తు రీజన్ చెప్తారా? ఏడిస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఏమో ఏడ్చింది ఏమో జరిగింది అని చెప్పేసి అది పెట్టేసి ఏమన్నా అంటే మేము ఎడిటింగ్ లో తీసేయచ్చు కదా అని మంచిగా సాకులు చెప్తారు మీరు. ఎస్ఆర్ పంపించే ఫస్ట్ పంపించండి. ఇలాంటి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోవడమే వేస్ట్ ఏది కాదు. మీలాంటి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోవడమే వేస్ట్. నా దాంట్లో ఇంటర్వ్యూ తీసుకోవడం వేస్ట్ కానీ నువ్వు అన్నో చూసినావా ఏడ్స్తే వ్యూస్ వస్తాయని చెప్పేసి పెడతా అని చెప్పేసి యూట్యూబ్ చూసిన అడుగు మా వీడియోస్ కార్యక్రమం నా తమ్ముడు చూసి కొడతాడు. వాళ్ళు ఏడిస్తే రెండు రాంగ్ పెడితే వ్యూస్ రావు. ఇంకొకటి చెప్పాలి ఇప్పుడు చూసినా చెప్పండి అందరు మావే కాపీ కొట్టి చేస్తున్నారు. అబ్బో మీరు పెద్ద క్రియేటివ్ థింగ్స్ మరి మీకు మీరు పెద్ద ఇది కాబట్టి వాళ్ళందరూ చూసి చూసేసి అందరు చేస్తున్నారు. మళ్ళీ టాప్ మోస్ట్ యాంకర్ నేను. సరేలే ఎంత ఇస్తారు చెప్పండి. నాకు ఎట్లా ఫీలింగ్ ఉంది తెలుసా? ముందు పెట్టాలని ఉంది. నేనేం తీసుకోలేదు మా దేశీ సిస్టర్ చూసుకుంటాను ఇప్పటి. సర్లే రెమ్యునరేషన్ పెస్తా అంటున్నారు కదా, ఇంతకు మీకు పెళ్ళైందా? ఇరవై అయింది. మా ఇంత షోకులు ఎందుకు నీకు? ఏం బాస్ ఏంటి అసలు ఎంటికలు ఏంటి చింపు చిట్టు వేసుకొని ఏం బిలేషన్ అనుకుంటా? నా పిల్లానికి ఏముండదు నీకు ఉండదు. ఎక్స్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. నువ్వు ఇస్తున్నావు అసలు ఎక్స్పెక్ట్ తీసి పోస్తా వాడుకో. అవును నువ్వు ఛాన్స్ లేవంటే అమ్మాయిలకి ఇస్తున్నానంట. అబ్బాయి ఎక్కడికి వెళ్ళాలి? ఛాన్స్ అమ్మాయిలకి నా ఛానల్ ఒకటే అమ్మాయి దొక్కింది. మస్తు తిన్నాం నువ్వు మంచిగా ఉమ్మంట కదా నేను విన్నాం లేండి. ఏంటి కుయ్యా కుయ్యా అన్ని కుయ్యా కుయ్యా అని పెట్టేసుకుంటున్నావు అంటే ఏంటి సంగతి? అక్కడ ఒక బ్రాండ్ చేద్దామని చెప్పేసి. ఓ బ్రాండ్ ఓకే ఓకే. గట్టిగా సంపాదిస్తున్నావు అంటే ఎంత వస్తుంది? బాగానే వస్తుంది. ఇంతకుముందు జాబ్ ఇస్తుండే బాగానే వస్తుంది అని చెప్పి జాబ్ ఇష్టపడేసాం కానీ టీం పెట్టారు కదా వాళ్ళకి ప్లస్ నేను 50% ఆఫ్ యూట్యూబ్ మనీ డొనేషన్స్ ఇస్తున్నాం. సో మెల్గేర్ తీసుకుంటావా పొట్టం ఏమైనా ఇస్తావా? పొట్టం నా పార్ట్నర్ కదా పొట్టుడు అనకుంది దేశ్స్టార్ గోపాల్ అని నా పార్ట్నర్. దేశ్స్టార్ జీస్టార్ అంటే మంచి ఉండదు. ఎవరైనా పెట్టారా సెలబ్రిటీయా? మాటలు మంచిగా ఊకే దేశ్స్టార్ దేశ్స్టార్ ని రిటెక్ట్ చేస్తారు. గోపాల్ పక్కా చేయాలి పక్కా గట్టి చేయాలి సావాలి. ఏం చేసుకుంటారు నన్ను ఏం చేసుకుంటారు మీరు? చేస్తాం గట్టి చేస్తాం. అన్న తమ్ముడు ఉన్నారా? అన్న నేనే తమ్ముడు ఉన్నారు. సెటర్ చేస్తున్నాం ఏంటి అడిగిన దానికి సమాధానం చెప్పండి. అవునా వీడియోస్లో బాగా కొట్టిరంట నిన్ను ఆ పొట్టండి కొట్టించుకుంటా కాబట్టి కొట్టించుకుంటా.
ఏమంటారు మరి మీరు చేసే డేర్లకి జనాలు పట్టుకుని పట్టుకుని తట్టుంటే ఏంది బాస్ నాకు మరీ టూ మచ్ చేస్తుంది సార్ అసలు ఎవరు పిలిచారు నాకు అర్థమైతే లేదు ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటే మరీ రిటైన్ చేస్తున్నారు ఇంట్లో పిల్లం బాధతో వచ్చింది పిల్లం బాధ అయితే నా పైన నిలబడుతున్నావు సరే సర్లే కానీ పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి కదా నీకు నాకు అర్థం కాదు సరే సర్లే కానీ మంచి డిట్టా ఉన్నావు పెళ్లి కాకుండా ముందు ఆ పెళ్లి కాకుండా ముందు ఏంటి మరి సంగతి టూ మచ్ బాస్ టూ మచ్ సార్ ఓవరాల్ నీకు ఇచ్చింది అసలు సరిగ్గా మాట్లాడండి సరిగ్గా మాట్లాడండి ఏంట్లయ్యా ఇది పోతపోయినా గాని బిల్లు ఎవరు కట్టారు ఇప్పుడు బిల్లు కట్టిపో తాగినా మంచిగా బుర్ర బుర్ర అని టమాటా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి సరిపోద్దా ఏమైనా కావాలా.